మోదీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయడం అయితే జరిగింది। గుంటూరులో జరిగిన సభలో ఆయన చెప్పడం జరిగింది దాదాపు రాష్ట్రానికి 3.5 లక్షల కోట్లు ఇచ్చాము, దానికి ఇప్పటివరకు లెక్కలు చెప్పమంటే చెప్పలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది మోదీ గారు। దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నిజంగానే 3.5 లక్షల కోట్లు ఇచ్చారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా 3.5 లక్షల కోట్లు ఇవ్వడం జరిగింది, దాంట్లో సందేహమే పని లేదు। ఇప్పుడు నేను తండ్రిగా మా కుటుంబంలో మా అబ్బాయికి ఒక 1000 రూపాయలు ఇచ్చాను, నేను లెక్క అడగనండి బాబు ఏమేమి ఖర్చు పెట్టావని అడగరా। అదేవిధంగా ప్రధానమంత్రి కూడా ప్రతి రాష్ట్రానికి కేటాయించినటువంటి నిధులపై లెక్క అడగడంలో ఏమాత్రం తప్పు లేదు। లెక్కలు చూపాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, లెక్క చూపితేనే తదుపరి నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి జవాబుదారీతనమే, కానీ ఇది పెత్తనం కాదు। పెత్తనం అనుకుంటే ఎట్లా? జవాబుదారీతనం, నాకు ఇచ్చిన ప్రతి రూపాయికి నేను జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యతగా నేను దాన్ని భావించాలి। ఇంతకుముందు అమిత్ షా గారు పర్యటన చేసినప్పుడైతే ఇదే నిధుల విషయంలో ఆయన దాదాపు 5.5 లక్షల కోట్లు ఇచ్చామని ఆయన చెప్పడం జరిగింది, ఈయన చూస్తే ఈయన 3.5 లక్షల కోట్లు, అంటే అసలు ఇద్దరిలో ఏది నిజం అనుకోవచ్చు? ఎవరు ఎంత ఇచ్చారు అంటే ఆయన చెప్పింది ఇచ్చినట్ట లేకపోతే ఈయన చెప్పింది ఇచ్చినట్ట? అంటే ఆ యొక్క నిధుల విషయంలో పట్టణాభివృద్ధి అని ఇలాగ రకరకాల శాఖల్లో వాటిని జమ చేయడంలో టోటల్ కట్టడంలో తేడా ఉండొచ్చే కానీ 3.5 లక్షలు ఉండొచ్చు, మొత్తం అన్ని శాఖలకు కలిపి క్రోడీకరిస్తే 5.5 లక్షల కోట్లు కూడా ఉండవచ్చు। అందువలన అందులో అమిత్ షా గారు చెప్పింది తప్పని కానీ లేకపోతే మోడీ గారు చెప్పింది తప్పని కానీ చెప్పలేము। మనం అంత పెద్ద మొత్తాలు అన్ని వివిధ శాఖల నుంచి కేటాయింపులు జరిగినప్పుడు వాటన్నిటినీ క్రోడీకరణ చేయడంలో కొంత తేడాలు అవి కనపడవచ్చు, అంతేగాని తప్పేం లేదు। అది ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక ధర్మ పోరాట దీక్ష చేయడం అయితే జరిగింది। ఆ దీక్షకి సంబంధించి దేశంలో ఉన్న ప్రముఖ నాయకులు మొత్తం చంద్రబాబు గారికి సపోర్ట్గా నిలవడం అయితే జరిగింది। అసలు ఈ దీక్ష మీద మీ అభిప్రాయం? దీక్ష అనేది ప్రభుత్వ వ్యయంతో చేయడం తప్పండి। ప్రభుత్వ డబ్బుతోటి అన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ దీక్ష చేయాల్సినటువంటి అవసరం నాకైతే కనిపించడం లేదు। కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా ఉంటూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సానుకూలంగా అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండమని కాదు, పక్క రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు చూడండి, ఆయన రెండు పార్టీలకి దూరంగా ఉంటూనే తనకు కావాల్సినటువంటి నిధుల్ని తనకు కావాల్సినటువంటి అవసరాలని మొత్తాన్ని కూడా రాబట్టుకుంటూ ఉన్నారు। అది తెలివైనటువంటి వాళ్ళ యొక్క చర్య। మనం వైరం పెట్టుకొని అక్కడి నుంచి ఏమీ రాలేదని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ వాళ్ళ మీద తిరగబడి వాళ్ళు అది చేయటం లేదు ఇది చేయటం లేదు। ఈరోజు పోలవరంకి ఏం జరిగిందో చూడండి, పోలవరం విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలమైనటువంటి ఇది మనం అడిగినట్లుగా వాళ్ళు కాంట్రాక్టర్స్ని మార్చారు, నిధులు ఎన్హాన్స్మెంట్ చేసి శాంక్షన్ చేస్తూ ఉన్నారు। ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నా కేవలం దుష్ప్రచారం చేస్తూ పొలిటికల్గా ఏదో లబ్ధి చేకూరాలి అనేటువంటి ఉద్దేశంతో ఢిల్లీలో చేసినటువంటి ధర్మ పోరాట దీక్షని నేనైతే సమర్థించనండి। అంటే ఇప్పుడు అన్నారు మీరు పోలవరం విషయంలో ఇప్పుడు కేంద్రం నుంచి సపోర్ట్ అయితే వస్తుందని, అంటే ఈ 4.5 సంవత్సరాలు ఆ సపోర్ట్ ఏమైపోయింది అంటారు? ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం విషయంలో ఎటువంటి యూటర్న్ కేంద్ర ప్రభుత్వం నుంచి లేదనేది అర్థమవుతోంది। స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా వస్తూ ఉన్నాయి, అయితే వీళ్ళు ఒక పోలవరానికి వచ్చినటువంటి నిధుల్ని ఇంకొక ఎత్తిపోతలకనో పట్టిసీమకనో ఏదో రకంగా నిధులు ఉపయోగించడం వలన వీళ్ళు యూజులు ఇవ్వకపోవడం వలన గ్యాప్ ఏదో వస్తుందనేది నేను భావిస్తున్నాను తప్పనిచ్చి నిధులు రావడంలో వాళ్ళు శాంక్షన్ చేయడంలో కానీ వాళ్ళు ఇంకొక రకమైన యూటర్న్ తీసుకుంటారని మాత్రం కేంద్ర ప్రభుత్వం అలా తీసుకోరు అనేది నేను నా యొక్క దృఢ విశ్వాసం। ఇందాక మీరు అన్నారు కియా మోటార్స్ బీజేపీ వల్లే వచ్చింది ఆంధ్రప్రదేశ్కి అని, అంటే అంటే అధికార పార్టీలో ఉన్న ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది చెప్తూ వస్తుంది ఏంటంటే ముందు గుజరాత్లో అడిగితే అక్కడ ఇవ్వను పొమ్మంటేనే వాళ్ళు ఆంధ్రాకి వచ్చారు అని చెప్పి వాళ్ళైతే ఒక వాదన అయితే వినిపిస్తున్నారు, దాని గురించి? కియా మోటార్స్ అధినేత సౌత్ కొరియా వ్యక్తి అయినటువంటి ఆయన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మొట్టమొదటిసారిగా ఇలా కియా మోటార్స్ సంస్థని ఇండియాలో పెట్టాలనేటువంటి ప్రస్తావన ప్రధానమంత్రితో చేయడం జరిగింది, ఒకటి సుస్పష్టం। తర్వాత దాని ఫాలోఅప్లో కారణంగానే మరలా ప్రధానమంత్రి సదరు వ్యక్తిని కలిసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే మేము రాయితీలు కొన్ని జిల్లాలకు ఇచ్చున్నాము, మీ రాయితీలు ప్రకటిస్తాము అని చెప్పడం జరిగింది। ఆ కారణంగానే వాళ్ళు కియా మోటార్స్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది। అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, అబ్బా కియా మోటార్లు కార్లు తయారు చేశారని చెప్పేసి అక్కడి నుంచి తెచ్చిపెట్టినటువంటి కారులో కూర్చొని ఎంచక్క ఫోజులు ఇచ్చి మేమే తయారు చేసాము ఇది మొట్టమొదటి కార్ రిలీజ్ చేశారని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఇట్లా ఎంత కాలం పాటు ప్రజల్ని మభ్యపెడతారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఓవరాల్గా అయితే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద మీ అభిప్రాయం? ఈ రాజకీయాలు అంతా కూడా అభివృద్ధిని పక్కన పెట్టి ఓట్ల కోసం బిస్కెట్లు వేసే కార్యక్రమంలో ఉన్నారు తప్ప రాజకీయ నాయకులు ఎవ్వరికీ కూడా నిష్పక్షపాతంగా పేదల అభివృద్ధి కోసం పనిచేసేటువంటి అందరినీ ఆ యొక్క ఆర్థికంగా అప్లిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమాలు అయితే మాత్రం ప్రస్తుతం జరగటం లేదు. ఒక్క కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఓట్లకు ఆశించకుండా అందరూ అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా ఆర్థిక సమానత్వం జరగాలి అనేటువంటి భావనతో చేస్తూ ఉంది అనేటువంటిది నా అభిప్రాయం అండి. ప్రత్యేక హోదా కోసం ఆయన ఢిల్లీలో చేసిన ధర్మ పోరాట దీక్ష మీద మీ అభిప్రాయం? యా, ఇప్పుడు ఎవరికైనా కూడా కొంత టైం ఇవ్వాలి. వాళ్ళతో బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కూడా స్టార్టింగ్ డే నుంచే మొదలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి కొంత టైం ఇవ్వాలి. కాబట్టి వీళ్ళు చెప్పాల్సినని చెప్పారు కాబట్టి వాళ్ళు కొంత టైం ఇచ్చారు. సో అప్పుడు కుదరదండి ఇవ్వడానికి, నీతి ఆయోగ్ ఒప్పుకోవడం లేదని చెప్తే సరే దానికి సంబంధించింది ఏదన్నా ఇవ్వండి అని అంటే మేము స్పెషల్ స్టేటస్ పర్పస్గా ఏదో స్పెషల్ వెహికల్ ఇస్తామన్నారు. దాన్ని యాక్సెప్ట్ చేశారు, దానికి చట్టబద్ధత కల్పించమన్నారు, దానికి కొంత టైం ఇచ్చారు, దానికి చట్టబద్ధత కల్పించలేదు, సమాధానం చెప్పట్లేదు. అందుకని ఆ టైంలో అప్పటి నుంచి కరెక్ట్గా ప్రభుత్వం మళ్ళీ వెంటనే వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళ చలనం లేకపోవడం వల్ల నేను ధర్మ పోరాట దీక్ష ద్వారా మాకు ఎవరైతే ఇస్తారో మేము వాళ్ళకే మద్దతు ఇస్తామని చెప్పింది. ఆయన నిన్న వచ్చాడు 3 లక్షల కోట్లు ఇచ్చామని చెప్తున్నాడు. ఏ పర్పస్లో ఇచ్చాడు 3 లక్షల కోట్లు? ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. అంటే స్టేట్ విడిపోయినందుకు, డివైడ్ అయినందుకు దాని పర్పస్ మీద 3 లక్షల కోట్లు ఇచ్చాడా? జనరల్గా మనం కట్టే ట్యాక్సుల్లో స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి ఏవైతే కేంద్రం నుంచి వచ్చే రిటర్న్ ఫండ్స్లో 3 లక్షల కోట్లు ఇచ్చాడా? కొంతమంది పిచ్చోళ్ళు అమాయకులు తెలియక 3 లక్షల కోట్లు అతను ఇచ్చానని చెప్తా ఉంటే ప్రతి రూపాయి ఇచ్చాడని చెప్పి గొర్రెలాగా తలూపుతున్నారు. ఏ పర్పస్లో ఇచ్చాడు? ఇప్పుడు ఇంకొకటి వచ్చి 5 లక్షలు అంటాడు, ఇంకొకటి వచ్చి జీవీఎల్ అయితే 7 లక్షలు అంటాడు, ఈయన 3 లక్షలు అంటాడు. మొత్తం కలిపితే 18 లక్షల కోట్లు అయింది. ఇప్పుడు తమిళనాడుకి ఇచ్చినట్టు, కర్ణాటకకి ఇచ్చినట్టు, మహారాష్ట్రకి ఇచ్చినట్టు మనం కట్టే ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో మామూలుగా రోడ్స్ కావచ్చు, లేకపోతే జనరల్గా ఇచ్చేటువంటి ఫండ్స్లో ఇచ్చుంటారు. అట్లా కాకుండా స్టేట్ డివైడ్ అయినందుకు స్పెషల్గా ఇచ్చినటువంటి ఫండ్ ఏమన్నా ఉందా? ఉంటే అది చూపించండి. అది కదా అడుగుతుంది. ఇది జనరల్గా మనం కట్టే ట్యాక్స్లో వచ్చేదే కానీ 3 లక్షల కోట్లు అంటే వాళ్ళు స్పెషల్గా ఇచ్చింది ఏం లేదు కదా. ఈరోజు మనం అడుగుతుంది స్టేట్ డివైడ్ అయిపోయింది, మాకంటూ ఏమి ఇస్తున్నారు స్పెషల్గానేదే కదా. ఇప్పుడు అమరావతి ఉంది, దాని యొక్క కన్స్ట్రక్షన్కి 1500 కోట్లు ఇచ్చారు, పటేల్ విగ్రహానికి 3000 కోట్లు ఇచ్చారు. మరి రైతులు ఇచ్చిన ల్యాండే 50,000 కోట్లు ఉంది. మరి వాళ్ళు ఇచ్చింది ఏముంది? ఇంక అక్కడ జనాలు చూస్తేనేమో ఈ సోషల్ సర్వీస్కి సంబంధించి వీటికి సంబంధించి మాకు అది రాలేదు ఇది రాలేదు అంటారు. ఇది ఇస్తేనేమో ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటారు, ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు. సో మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించకుండా ఎంతకాడికి వాళ్ళు ఏమి ఇస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చేస్తున్నా కూడా మళ్ళీ ఇంకోటండి. అక్కడ కేసీఆర్ 2000 ఇస్తానంటేనేమో గొప్పడు అంటారు, ఇక్కడ చంద్రబాబు 2000 ఇస్తానంటేనే ఎలక్షన్కి 2 నెలలు ముందు ఇస్తున్నాడు వీడు దొంగ అని అంటారు కదా. కాబట్టి ఎవరెన్ని చెప్పినా కూడా ఏడ పార్టీ ఫీలింగ్స్ వచ్చేసాయి తప్ప ఖచ్చితంగా ఒరిజినాలిటీగా ఈ యొక్క సర్వీస్ని బట్టో లేకపోతే ఇదిని బట్టి ఎవడు చేయడు. ఇప్పుడు నేనున్నాను, మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆయన ఉన్నాడు, మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎవడైనా సరే అంతే. ధర్మ పోరాట దీక్షకి చూసుకుంటే దాదాపు అంటే ప్రజాధనాన్ని దాదాపు 12.5 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ దీక్ష చేయడం అవసరం అని చెప్పి ప్రతిపక్షాలు ఒక వాదన అయితే తీసుకురావడం జరిగింది. దాని గురించి వాళ్ళే చెప్పచ్చు కదా. ఇప్పుడు ధర్మ పోరాట దీక్ష అయితే చేయాలి, కేంద్ర ప్రభుత్వానికైనా తెలియపరచాలి. మరి ఎట్లా చేయాలో చెప్పచ్చు కదా. అఖిలపక్షం పెట్టారు, రారు. ఓకే, అఖిలపక్షం పెట్టారు, రారు. ఇప్పుడు తర్వాత అవిశ్వాసం పెట్టారు, మద్దతు ఎవరు లేదు. అందరం పోయి అక్కడ ధర్నా చేద్దామంటే రారు. ఈరోజు నువ్వు అక్కడే తెలివైనడుగా, ప్రజా సంఘాలు వచ్చినాయి, ఉద్యోగ సంఘాలు వచ్చినాయి, రిమైనింగ్ అన్ని పార్టీలు వచ్చినాయి, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులంతా మద్దతు ఇచ్చారు. ఇక్కడున్న వీళ్ళిద్దరే తెలివైన వాళ్ళ, బీజేపీ వైసీపీ వాళ్ళిద్దరే తెలివైన వాళ్ళ. పోనీ మీరే చెప్పండి ఎలా చేస్తే కేంద్ర ప్రభుత్వానికి అది అర్థమవుతుంది. అది మీరు చెప్తే సరిపోద్ది కదా, ఇంకప్పుడు అవసరం లేదు కదా. మీరు చెప్పరు, బయట ఉండి మాట్లాడతారు, ఉపయోగం ఏముంది? అంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కొంత చూసుకుంటే పోలవరం కానీ, పట్టిసీమ కానీ, అలాగే అమరావతి విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ప్రతి గ్రామం నుంచి ప్రతి పట్టణం నుంచి ప్రజల్ని బస్సుల్లో తీసుకెళ్ళి ఒక ప్రజాధనం అయితే అక్కడ ఖర్చు చేసి అక్కడ అభివృద్ధిని అయితే చూపించడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అంటే ఏమైందంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడే ఉన్నాము, ప్రజాధనం ఖర్చు అని కాదు కానీ అంటే జనరల్గా ఇది ఉంటే బాగుండేది. బట్ జరుగుతున్న పనులను కూడా ఇక్కడ కొంతమంది మభ్యపెట్టి జనాలకు తెలియకుండా చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఒరిజినాలిటీని చూపించడానికి, సో నిజమేంటనేది చూపించడానికి. అక్కడ ఏం జరగకపోతే వీళ్ళంత ధైర్యంగా అక్కడ దాకా తీసుకెళ్ళలేరు కదా. ఇంతకుముందు జలయజ్ఞం అన్నారు, లక్షల కోట్లు పెట్టారు, 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, కనీసం మీ సొంత జిల్లాకు నీళ్ళు ఇచ్చుకోగలిగినారా? ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్కి ఇవ్వలేకపోవచ్చు, ఎంతో కొంత ఆ జిల్లాల వరకు నీరు నడిపించడం అన్నా జరిగింది కదా. అంటే అది ఒరిజినలే కదా, మరి అంటప్పుడు తప్పేముంది తీసుకెళ్తే? సో దాన్ని మభ్య పెడుతున్నారు కాబట్టి జనాలకు తెలియాలన్న ఉద్దేశంతో తీసుకెళ్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద మీ అభిప్రాయం? అంటే కొంచెం భయంకరంగానే ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనేది చాలా కష్టం. ఇంకేముంది, మనీ మొత్తం మనీ. ఇప్పుడు నీళ్ళ కంటే కూడా ఇదే ఎక్కువ పారుతుంది, అది పారితేనే రేపు డిసైడెడ్ అంతే. అంటే ఇటీవల చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళడం, జంతర్ మంతర్లో ధర్మ పోరాట దీక్ష చేయడం అనేది జరిగింది కదా. అంటే దానికి ప్రజాధనం దాదాపు 12.5 కోట్లు ఖర్చు పెట్టి అది చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి ప్రతిపక్షాలు అయితే ఒక వాదన తీసుకురావడం జరిగింది. దాని గురించి ఏమంటారు? చేయాల్సిన అవసరం ఉందా అంటే దానివల్ల ఫలితం రాకపోవచ్చు, కానీ ఎంతో కొంత స్పందన అయితే ఉంటుంది. మన చంద్రబాబు గారిని కానీ మన ప్రభుత్వాన్ని కానీ చూసి కొంచెం కేంద్ర ప్రభుత్వం కూడా జాగ్రత్త పడటం అనేది జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన చేసినప్పుడు మొన్న 3 రోజుల క్రితం ఆయన అయితే దాదాపు రాష్ట్రానికి 3.5 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి లెక్కలైతే మాకు చూపించలేదని కూడా ఆయన చెప్తాం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు చెప్పడానికి రాష్ట్రంలో అంతా తెలియగల వాళ్ళందరితో పవన్ కళ్యాణ్ గారు ఒక కమిటీ వేశారు. ఆయన ఏదో ఒక 70,000 కోట్లు 80,000 కోట్లు రావాలని చెప్పి ఆయన చెప్పారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం మేము ఇచ్చాం మీకేమి ఇవ్వలేదని చెప్పలేదు. మొన్న మళ్ళీ జేపీ గారు ఒక కమిటీ వేసి ఆయన కూడా 70,000 కోట్ల నుంచి 80,000 కోట్లు రావాలని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏం స్పందించలేదు. ఇప్పుడు ఆయన వచ్చి వాళ్ళు 3 లక్షల కోట్లు ఇచ్చాను లెక్క రాలేదంటే ఎలా కుదురుతుంది? అంటే ఇంతకుముందు కూడా అమిత్ షా గారు ఆయన అంటాం 5.5 లక్షల కోట్లు అనడం, ఈయన 3.5 లక్షల కోట్లు అనడం, అసలు ఇందులో ఏది నిజం అని నమ్మొచ్చు అంటారు? నేనైతే నమ్మట్లేదు, రెండూ నమ్మట్లేదు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ పోలవరం విషయం కానీ, లేదంటే రాజధాని అమరావతి విషయంలో కానీ, ఇంకోటి పట్టేసం విషయంలో కానీ రాష్ట్ర ప్రజల్ని అంటే ప్రతి గ్రామం నుంచి కానివ్వండి, లేదంటే పట్టణాల నుంచి కానీ బస్సుల్లో తీసుకెళ్ళి అక్కడ అభివృద్ధి పనులు చూపించడం అయితే జరుగుతుంది. అంటే ఇదంతా దాదాపు ప్రజాధనం అనే అనుకోవచ్చు. మరి ఈ ప్రజాధనాన్ని అంత ఖర్చు పెట్టి అంటే నిజమైన అభివృద్ధి జరిగితే వాళ్ళకే తెలుస్తుంది కదా, ఎంత ధనం వేస్ట్ చేసి అక్కడ తీసుకెళ్తాం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలా వరకు అంటే ప్రతిపక్షాల నుంచి అయితే ఎక్కువగా ఈ వాదన అయితే వినిపిస్తుంది. దాని గురించి ఏమంటారు? ఫస్ట్ ఏంటంటే 5 ఏళ్లలో మొత్తం అభివృద్ధి జరుగుద్ది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎంతో కొంత జరుగుతుంది, ప్రతిపక్షాలు ఏమో జరగలేదనే చెప్తాయి. అసలు ఏం జరుగుతుంది ఏందనేది ఇక్కడ ఉండే సాధారణ పౌరుడికి తెలిసే అవకాశం కూడా లేదు. అసలు ఏం జరుగుతుంది అక్కడ ఎంతవరకు జరిగింది అనేది కూడా చూపించాల్సిన బాధ్యత ఉంది. ఇంక ఓట్ల కోసం అనుకోండి, దేనికోసం అనుకోండి, ముందు అక్కడ ఎంతో కొంత అభివృద్ధి జరిగిందనేది ప్రజలకైతే తెలియజేయాలి కదా. ప్రజాధనం వృధా అవుతుందంటే కాకుండా ఏమి ఉండదు, కానీ ప్రభుత్వాలు అంత మాత్రం జాగ్రత్త పడకుండా ఉండవు. ఇప్పుడు ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఢిల్లీలో చేయడం అయితే జరిగింది కదా, దాని మీద మీ అభిప్రాయం? అది నన్ ఆఫ్ అది ధర్మ పోరాట దీక్షలు ఈ టైంలో చేయడం అనవసరం. 4.5 సంవత్సరం దాటిపోయింది. ఒక చంద్రబాబు నాయుడు అయినా కానీ, ఒక జగన్మోహన్ రెడ్డి అయినా కానీ ఇప్పుడు చేయడం ఈ కార్యకలాపాలు ఇవన్నీ అనవసరం. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఒక ప్రత్యేక హోదా నినాదం అనేది బతికుందంటే అతని వల్లే అనుకోవాలి మనం అందరం. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఫస్ట్ కానీ కూడా ఆ వైజాగ్లో కానీ పెట్టడం ఇప్పుడు కానీ ఆయన వల్లే జరుగుతున్నాయి. అంటే చూస్తుంటే మీరే అంటున్నారు అంటే చాలామంది కూడా ఇది అంటున్నారు. ఏదైతే ఉందో ప్రత్యేక హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఒక్క మాట మీద ఉన్నారు అని. కానీ గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఎప్పుడైతే టీడీపీ బీజేపీ నుంచి బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని చాలా తక్కువ సార్లు అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అన్నట్లుగా చాలా తక్కువ సార్లు ఏదో జూజాయిగా ఆయన అడగడం అయితే జరిగింది. కానీ పూర్తి స్థాయిలో ఆయన నిరసనలు తెలిపి బీజేపీని మాట్లాడడం కానీ అడగడం కానీ జరగలేదు. కేవలం టీడీపీని మాత్రమే టార్గెట్ చేసి ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఇందులో ఆయన రాజకీయ స్వార్థం చూసుకుంటున్నారు, కానీ నిజంగా ప్రజల కోసం ఆలోచించట్లేదని చెప్పేది కొంతమంది అంటే అధికార పార్టీలో ఉన్న కొంతమంది చెప్తూ వస్తున్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఎక్కువసార్లు ఎత్తిపడవాలి ప్రతిపక్షాన్ని లేకపోతే బీజేపీ పార్టీని అని చెప్పి అనుకోవడం అలా సరికాదు. ఇప్పుడు బీజేపీ పార్టీని అనట్లేదని చెప్పి ప్రత్యేక హోదా రావట్లేదని చెప్పి అలా కాదు కదండి. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు, వీళ్ళు కూడా ఆ రోజు నుండి ప్రత్యేక హోదా ప్యాకేజీ గురించే మాట్లాడే తప్పితే హోదా గురించి ఏ రోజు మాట్లాడలేదు. అలా అని చెప్పి బీజేపీ కొన్ని రోజులు సపోర్ట్ చేశారు, కొన్ని రోజులు సపోర్ట్ చేయలేదు. ఇవన్నీ ఎక్కువసార్లు అన్నం వల్ల అది తప్పు ఒప్పైపోద్ది అనేది కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు ఇంకో రకంగా చూసుకుంటే ప్రత్యేక హోదా విషయంలోనైనా అంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి కనీస నిరసనలైనా తెలపాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ప్రత్యేక హోదా మాకు కావాలి అని ఉందని చెప్పి కొంతమంది చెప్తూ వస్తున్నారు. కానీ మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ బీజేపీ నాయకులు ఎవరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పర్యటనలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం బయటకు వచ్చి వాళ్ళని ప్రశ్నించడం కూడా జరగలేదు అనేది అయితే వాస్తవంగా తెలుస్తూ వస్తుంది. దాని గురించి ఏమంటారు? ప్రత్యేక హోదా నినాదం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి వల్లే బతికుంది. అది ఫస్ట్ కాండి కూడా అందరూ తెలిసిన సత్యం. అది ఇప్పుడు తను ఏదో ఒక రకంగా తీసుకొని వస్తాడే. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మేము పోరాడుతాం దాని మీద అంటున్నారు తప్పితే వాళ్ళు వచ్చినప్పుడు నిరసన తెలియజేసేది ఇవన్నీ గందరగోళం చేయడం అవన్నీ కరెక్ట్ అని మనం అనుకోకూడదు కదా. మొత్తం చూసుకుంటే ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయంటే ఈ పోలవరానికి సంబంధించి కానీ లేదంటే పట్టిసీమ కానీ అమరావతికి కానీ బస్సుల్లో ప్రజలను అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ అభివృద్ధిని చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? బస్సుల్లో తీసుకెళ్ళి ప్రజల్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టినట్టే అండి. ఇది పోతే ఒక రకంగా సంక్షేమ పథకాలు అందుతాయి, వృద్ధాప్య పెన్షన్లు వస్తాయి, లేకపోతే అవి కట్ చేస్తామని బెదిరింపులు పాల్పడుతున్నారని కొంతమంది అంటున్నారు. అది ఎంత మాత్రం నిజమో మనకు తెలియదు. అది ఇలా ప్రజాధనం ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలా అభివృద్ధి పథకాలు జరిగాయి, ఇలా డ్యాములు ఇవన్నీ కట్టడం జరిగింది కొన్ని దిక్కులా. అలా అని చెప్పి ఆ రోజు బస్సులో తరలించి పబ్లిసిటీకి అనేది చేయలేదు కదా తను. అది నా ఫీలింగ్. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మీ అభిప్రాయం? పరిణామాలు ఏముందండి, చూడాలి. ప్రజానాడి కదా, ఈసారి ఎవరిని సపోర్ట్ చేస్తారో ప్రజలందరూ కలిసి చూడాలి, వెయిట్ చేయాలి.